మిక్కిలి ప్రియులు, దేవుని బిడలు అయిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారమ్మా? దేవుడు అందరూ కూడా బాగోవాలని సర్వమానవాళి కొరకు శ్రమపడి ప్రాణమును పెట్టి ఉచితమైన రక్షణ భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయము, మొదటి యోహాను 2వ అధ్యాయము 17వ వాక్యమును చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ చదువుబడిన ఈ లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే గతించిపోయేది అలాగే నిలిచి ఉండేదనే రెండు విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మనకి తేటగా తెలియచేస్తున్నాడు. గతించిపోయినవి, నిలిచినవి. ఏవి గతించిపోతాయి, ఏవి నిలుస్తాయి మనం ఆలోచన చేసినట్లయితే, లోకమును, లోకములో ఉన్నటువంటివి అన్నీ, అనగా లోకము, లోకాశ్యలు, లోకములు ఏమున్నాయండి? లోకాశ్యలు ఉన్నాయి. లోకములు, లోకాశ్యలు ఉన్నాయి గనక మనుష్యుడు లోకాశ్యలను వెంబడిస్తూ లోకాశ్యలను కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆశ మంచిది. లోకములో ఉన్నటువంటి ఆశలను గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి వారు, లోకాశ్యలు ఒక వ్యక్తిని ఈ లోకములు ఉన్నత పీఠం మీద కూర్చోబెట్టవచ్చు, కానీ ఒక్కనాటికి అవన్నీ కూడా ఏమైపోతాయండి? గతించిపోతాయి, గతించిపోతాయి. మరి ఏది నిరంతరము నిలుస్తుంది అని మనం చూసినట్లయితే, మరి దేవుని చిత్తమును ఎవడైతే జరిగిస్తాడు, దేనండి, దేవుని యొక్క చిత్తమును ఎవరైతే జరిగిస్తాడో అతడు నిరంతరము నిలుచును. ప్రియమైనటువంటి వలరా, ఈ సందర్భముగా యేసుక్రీస్తు యొక్క సిలువను మనం తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తము ఏమై ఉన్నదంటే, మనిషి కుమారుడు వెలివేయబడి అనేకుల చేత విసర్జింపబడి ఆయన గాయపరచబడి శరీరము నలుగుగొట్టబడి శ్రమ పొందివాడై శ్రమానుభవములోనే అతడు తన ప్రాణమును విడిచివాడై ఉండుట దైవ చిత్తమై ఉన్నది. ప్రియమైనటువంటి వలరా, దేవుని చిత్తమును గూర్చి మనం ఆలోచించినట్లయితే, ఒక వ్యక్తి లోకములు శ్రమలు అనుభవించటము దైవ చిత్తముగా మనకి కనబడుతూ ఉంటుంది. శోధనలు అనుభవించటం దైవ చిత్తంగా కనబడుతుంది. ఈ లోకములో మనుష్యుల చేత తృణీకరింపబడిన దైవ చిత్తంగా కనబడుతుంది మనకి. బైబిల్లో మనం చూసినట్లయితే, విత్తువాడు, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు, విత్తువాడు విత్తనము తీసుకుని బయలుదేరి పొలములో విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని మంచి నేల మీద పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయండి? త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడ్డవి ఏంటంటే, అవి తగిన కాలంలో ఫలించి ఒకటి 30 దంతలు గాను, ఒకటి 60 దంతలు గాను, ఒకటి 100 అంతలుగా ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే రాతి మీద పడ్డ విత్తనమును గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే,
రాతి మీద పడ్డ విత్తనం ఏం చేసిందంటే మొదట మొలకెత్తింది. ఏం చేసిందని? మొలకెత్తింది. కానీ మన్ను లోతుగా లేని వలన, లేని కారణమున ఎండ దెబ్బ తగిలినప్పుడు అది ఎండిపోయినట్లుగా చూస్తున్నాం. దానికి వివరణ ఇస్తూ ప్రభు అన్నాడు, రాతి మీ నేల పడ్డ విత్తబడినటువంటి వాడు ఎవరనగా, ఈ లోకములో శ్రమైనను హింసైనను బాధైనను కష్టమైన వేదనైన అవమానమైన అట్టిది ఏదైనా కలిగి ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు, ఇందులోంచి వెళ్ళిపోతాడు బయటికి అని అతని గూర్చి చెప్పబడింది. ప్రియ దైవ జనాంగమా, ఆలోచన చేయండి. దేవుని చిత్తం ఏంటంటే ఒక వ్యక్తి శ్రమ అనుభవించడం దైవ చిత్తమై ఉంది, ఒక వ్యక్తి ఈ లోకములో కష్టపడటం దైవ చిత్తమై ఉంది, ఒక వ్యక్తి ఈ లోకములో అవమానపరచబడటం దేవుని చిత్తమై ఉందండి. ఎవడైతే దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో వాడేమవుతాడు తెలుసండి, నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీగ దాక్షవలి యందును, దాక్షవలి తీగ యందు నిలిచి ఉంటే, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీరేమవుతారు, బహుగా ఫలిస్తారు. బహుగా మీరు ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచబడ్డాడంటే మనలను తండ్రి ఏం చేస్తాడు, మహిమపరుస్తాడు. ఎలా మహిమపరుస్తాడంటే ఒక భయంకరమైన దినము రాబోతుంది, ఆ దినము మనుషులందరూ నాశనమైనప్పుడు నీవు మాత్రమే పరలోకానికి ఆయత్తమవుతావు. ఎంత మహిమండి చెప్పండి అమ్మా, నీవు మాత్రమే పరలోకానికి ఎత్తబడటం ఎంత ఘనత నీకు. ఇటువంటి ఘనతను నీవు పొందాలంటే నువ్వు ఏమి నెరవేర్చాలి, దేవుని చిత్తమును నువ్వు నెరవేర్చాలి. ప్రియమైనటువంటి వారారా, దైవ చిత్తం అంటే తెలుసండి, దైవ చిత్తం అంటే తెలుసా, మనమందరము కూడా ఈ లోక మర్యాద చొప్పున జీవిస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఈ లోక మర్యాద చొప్పున నీవు అనుసరించకుండా ఉత్తమును అనుకూలము. చూడండి బైబిల్ గ్రంథములు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం అండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక మర్యాద చొప్పున అర్థమవుతున్నామని నేను చెప్పేది అర్థమవట్లేదా? గతించిపోయేది ఒకటి ఉంది, నిలిచి ఉండేది ఒకటి ఉంది. అర్థమవుతుందా? గతించిపోయేది ఒకటి ఉంటుందండి. ఈ లోక మర్యాద అది గతించిపోతుంది, ఈ లోకాశ గతించిపోతుంది, ఈ లోకము గతించిపోతుంది, ఈ ఆకాశము ఈ భూమి ఒకనాటికి ఏమైపోతాయండి, లైవ్ అయిపోతాయి, అంటే నశించిపోతాయి. కానీ దేవుని యొక్క వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను ఏ రీతిగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, మీరు ఆ రీతిగా నా చిత్తమును మీరు ఏం చేయాలి, నెరవేర్చాలి. ఒకడు ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన వాడు పరలోకరాజ్యం చేరడు. గమనించని ప్రియమైనటువంటి వాళ్ళు, ఒకడు నేను మా ఉండరాజ్వరంలోనే సత్యవాడ వెళుతూ ఉండగా ఆ మార్గంలో ఒక ఆయన వాక్యం చదువుతూ ఉండేవాడండి. పెద్ద నోరెట్టుకుని ఆ వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కనపడేట్టు చదువుతూ ఉండేవాడు. మనం అలా చదువుతుంటే ఏమనుకుంటాం, దేవుడు అంటే ఎంత ప్రేమో ఎంత భక్తో అనుకుంటాం. అతను భార్యను ప్రేమించడండి, బిడలను ప్రేమించడండి, లోకాన్ని ప్రేమించడు. నోటి నుండి నోటి బయటకు వస్తే శాప వచనం తప్ప ఏది రాదండి. ఎంత వాక్యం చదివితే ఏం సుఖం అండి, ఎంత ప్రార్థిస్తే ఏం సుఖం. మార్పు లేని జీవితం, మార్పు లేని స్థితి, మార్పు లేని పరిస్థితి. ఇక్కడ మార్పు లేనటువంటి వాడు, అతడు ప్రభువా ప్రభు అని ఎంత పిలిచినా వాడు ఎక్కడికి వెళ్ళడండి,
పరలోకం వెళ్ళాలండి. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే తండ్రి యొక్క చిత్తమును అతను ఏం చేయాలండి? నెరవేర్చాలండి. ఈ లోక మర్యాద చొప్పున కాదండి, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తే నువ్వు నిరంతరము నిలుస్తావు. అయితే దైవ చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఏ రీతిగా దైవ చిత్తం మనకి తెలుస్తుందనగా, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీరు నూతన పరచబడుట వలన రూపాంతరము పొందాలి. దేవుని చిత్తం ఎప్పుడు తెలుస్తుందంటే మనము రూపాంతరం చెందాలండి. మనము రూపాంతరము చెందితే తప్ప దైవ చిత్తం తెలియదు. రూపాంతరము చెందటం అంటే తెలుసండి, మన మనస్సు ఇవ్వాలి. ఏమండి? మనస్సు మారాలి. పైకి మనం అలాగే ఉంటాం, కానీ ఎప్పుడైతే మన మనస్సు మారిందో మనకు ఒక రూపం వస్తుంది. ఆ రూపం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క రూపం అండి. అది మనస్సు మారితే వస్తుందండి, మనం మారితే రాదండి. మనం మారితే ప్రయోజనం లేదండి. ఏం మారాలి? మనస్సు మారాలి. చాలామంది మేము మారామంటారు. ఎలా మారారని అంటే, ఆదివారం గుడికి వెళ్తున్నామండి, శుక్రవారం ఉపవాసం ఉంటున్నామండి, సాయంత్రం అయ్యేటప్పుడు మందు కొట్టుకు వెళ్తున్నామండి. సాయంత్రం అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్తున్నాడట? మందు కొట్టుకు వెళ్తున్నాడట. ఆదివారం ఎక్కడికి వస్తున్నాడటండి? గుడికి వస్తున్నాడు. శుక్రవారం ఉపవాసం ఉంటున్నాడు. మనిషి మారాడు కానీ ఏం మారలేదండి. మనిషి మారాడు కానీ మనస్సు మారలేదు. మనిషి మారితే ప్రయోజనం లేదండి, మనస్సు మారాలి. దేవునికి ఏం కోరుకుంటున్నాడండి? మనస్సు మారాలని కోరుకుంటున్నాడు. మారాలి, మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారాలి, మారాలి, నీ మనసే మారాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడే కదా మనం ధ్యానం చేస్తున్న లేఖన భాగం. దేవుని చిత్తమును ఎవడైతే జరిగిస్తాడో, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారు నిత్యం ఏం చేస్తారండి? నిలుస్తారు. దేవుని చిత్తం ఏంటంటే, దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో దానిని మనము జరిగించటమే దైవ చిత్తమండి. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త మూడవ అధ్యాయము 35వ వాక్యం అండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరియును తల్లి అయి ఉన్నారని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చెప్పిన మాట అండి? ఎవరు చెప్పారు ఈ మాట చెప్పండి? చెప్పాలి అందరూ. ఎవరు చెప్పారు? దేవుడికి ఆ పేరు లేదా? ఏ పేరు ఉందండి ఆయనకి? యేసు చెప్పిన మాట అండి. యేసు ఏమని చెప్తున్నాడంటే, దేవుని చిత్తము చొప్పున ఎవడైతే జరిగిస్తాడో, దైవ చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తాడో వాడు నాకేమై ఉన్నాడు అంటున్నాడండి? సోదరుడు, సోదరియు, తల్లి అయి ఉన్నాడు. ఇది మనుషులు చెప్పిన మాట కాదండి. ఈ పరిశుద్ధ గ్రంథము మనుషులు రాసిన గ్రంథం కాదు. దేవుడే తన ప్రజలను ప్రేమించి తన చిత్తాన్ని తెలియచేయడానికి దేవుడే మాట్లాడినటువంటి, దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట అండి ఇది. ఆయన అన్నాడు, నా తండ్రి యొక్క చిత్తము చొప్పున ఎవడైతే జరిగిస్తాడో వాడే నా తోబుట్టువై ఉన్నాడు, వాడే నా రక్త సంబంధి ఉన్నాడు, వాడే నా బిడ్డై ఉన్నాడు, వాడే నా తల్లి అయి ఉన్నాడు, వాడే నా తండ్రి అయి ఉన్నాడని ఈ లోక మర్యాదను కొట్టివేస్తూ పరలోక మర్యాదను గురించి ప్రభు తెలియజేస్తున్నాడండి. పరలోక మర్యాద ఏంటో తెలుసండి? దేవుని ప్రజలతో కలిసి మనము జీవించటమే పరలోక మర్యాద. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నాడు, ఈ లోకము నుండి నేను మిమ్మల్ని వేరుపరుస్తున్నాను. ఎక్కడ నుండి అండి? ఈ లోకము నుండి.
ఎందుకు ఆయన వేరుపరుస్తున్నాడంటే లోకములో ఉన్నవాడు లోకాశలను లోక మర్యాద చొప్పున జీవిస్తాడు. కనుక లోక మర్యాద లోకాశ ఒకనాటికి ఏమైపోతున్నాయండి? గతించిపోతున్నాయి. కనుక దేవుడు మనల్ని ప్రేమించి మనము గ్రతించిపోవటం దేవునికి ఇష్టం లేక తానే ఈ లోకములకు వచ్చి ప్రభు స్వయంగా తన చిత్తాన్ని తెలియజేస్తున్నాడు. పూర్వకాలమందు నానా సమయంలో నానా రీతులుగా ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్న ప్రభు ఈ దినముల అంతిమేందు కుమారుని ద్వారా స్వయంగా ముఖాముఖిగా దేవుడు మనతో ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడు. పూర్వము దేవుని మాట ప్రవక్తలు విశుద్ధపరిస్తే తప్ప ప్రజలకు అర్థమయ్యే కాదని, ఈనాడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో దేవుడు స్వయంగా తానే మాట్లాడుతున్నాడు. వాక్యము మనం చదువుతూ ఉంటే ఎంత మరి అర్థం కలిగి ఉంటుంది, ఎంత ఒక అనుభవంలోనికి మనల్ని ఎంతగా ముందుకు నడిపిస్తున్న వాక్యం చదువుతున్న వారికి అర్థమవుతుందండి. ఎప్పుడైతే ఎక్కువ వాక్యం మనం చదువుతుంటాం, వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉంటామో, వాక్యపు లోతుల్లోనికి మనల్ని ఏం చేస్తాడండి? ప్రభు నడిపిస్తాడు. ఈరోజు నేను ఎస్కేలు గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని నేను ఇక్కడికి వచ్చాను. కానీ ప్రభు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన బయలుపరిచినటువంటి మాట ఏంటో తెలుసండి. ఈ లోక మర్యాదను జరిగించువాడు అతడు నాశనమైపోతాడు, పరలోక చిత్తాన్ని దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తాడో వాడు నిలుస్తాడనేటువంటి ఆ వాక్యాన్ని ప్రభు నాకు తెలియజేసినప్పుడు దాన్ని గురించి మీతో మాట్లాడటం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. మన అనుభవం గురించి నేను మాట్లాడాలని, చీలమండల లోతు, మోకాల లోతు, నడుము లోతు, మూడు అనుభవాల గురించి ఈరోజు మీకు ప్రకటన చేయాలని ఆశపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు మీతో మాట్లాడడానికి లోకము దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునేటువంటి ఈ వాక్యాన్ని ప్రభువు ఇక్కడ కూర్చున్నప్పుడు బయలుపరిచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను ఇక్కడ నిలబడి నా ఉద్దేశమును నా ఆలోచన నేను జరిగించడానికి నేను ఇక్కడ నిలబడలేదు. దైవ చిత్తం ఏదైతే ఉందో, దేవుడి ప్రజలకు ఏ మాటలు అయితే అందించబోతున్నాడు, ఏ మాటలు అయితే ప్రజలకు అవసరమేనో ఆ మాటలను ప్రకటించడానికి దేవుని యొక్క చేతులు వాడబడుతున్నటువంటి ఒక సాధనాన్ని మాత్రమే నేను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ నుండి మరి దేవుని యొక్క వాక్యమును మీరు వింటున్నప్పుడు అది దేవుని నోటి నుంచి వచ్చిన మాటని మీరు వింటే తప్ప ఆ మాట మీకు ఆశీర్వాదకరంగా ఉండదు. మనిషిని ఇచ్చిన బట్టి వాక్యం పుట్టదండి, దైవావేశం వల్ల దేవుని యొక్క వాక్యం పుడుతుంది. మనిషిని ఇచ్చిన బట్టి పుట్టేది ప్రవచనము. ప్రవచనము ఒకవేళ నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు, కానీ వాక్యము మట్టికి నిత్యము నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మనుషులు ఇచ్చిన బట్టి అంటే నా యొక్క ఆలోచన నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడ మాట్లాడట్లేదండి. ప్రియమైనటువంటి వారరా, మీరు ఆశీర్వదింపబడాలి, మీరు బాగా దీవింపబడాలి, మీరు ఆశీర్వాదానికి కర్తలుగా మార్చబడాలి అనే ఉద్దేశంతోటి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. అది మీ మనసుకు బాధ కలిగినా, మీ మనసుకు సంతోషం కలిగినా, వాక్యమై ఉన్నది నిత్య సత్యము. అది దేవుని నోటి నుంచి వచ్చేదని ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రహించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 3:35 ప్రభు అన్నాడు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లి ఉన్నారని చెప్పి వారిని నిర్లక్ష్యము చేసి, ఎవరు నిర్లక్ష్యం చేశాడండి? తల్లిని, సోదరుని, సహోదరుని కూడా నిర్లక్ష్యం చేసి దేవుడు ఎవరిని లక్ష్యపెడుతున్నాడు? ఆయన మాటలను శ్రద్ధగా వింటున్న ప్రజలను ఏం చేస్తున్నాడండి? లక్ష్యపెడుతున్నాడు. యేసు క్రీస్తుని మార్తమ్మగారు తమ ఇంటికి పిలిచారండి. ఎవరు పిలిచారు? మార్తమ్మ గారు పిలిచారు. పిలిచిన మార్తమ్మను లక్ష్య పెట్టాలా, లేక ఆ ఇంట్లో ఉన్న మరియమ్మ గారిని లక్ష్య పెట్టాలా? చెప్పండమ్మా, ఏమండి, ఎవరిని లక్ష్య పెట్టాలి? మార్తగారనే కదా. యేసుప్రభుని ఎలా పిలిచింది తెలుసా? అయ్యా, మీరు ఈ ప్రాంతానికి వచ్చారు, మీ కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం తీసుకోవాలి, మీకోసం చక్కటి భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను, రావాలని బతిమాలింది. సరే యేసుప్రభ, మార్తమ్మ వెళ్ళి నీ పనిలో ఉండి నేను వస్తానని అన్నారు.
మార్త అప్పటి నుంచి పనిచేస్తూనే ఉందండి. ఓ పక్కన చేపలు అట్టుకోతుంది, ఓ పక్కన పీతలు అట్టుకోతుంది, ఓ పక్కన మాంసం అట్టుకోతుంది, ఓ పక్కన గారెలు వండుతుంది, అన్ని పనులతో బిజీ బిజీగా ఉందండి. ఈలోగా యేసు ప్రభు రానై ఉండి ఆ ఇంటికి వచ్చాడండి. వచ్చేటప్పుడు మార్తను పట్టించుకోవట్లేదండి. 4 సార్లు ఇంట్లో యేసు ప్రభు ముందు అటు ఇటు తిరుగుతుందండి. మార్తమ్మ అని పిలవలేదండి యేసు ప్రభు. మరియమ్మ గారితో మాట్లాడుతున్నాడండి. మరియమ్మ గారితో ముచ్చటిస్తున్నాడు. మరియమ్మ గారితో ఏం ముచ్చటిస్తున్నారో తెలుసండి. దేవుడు మరియమ్మ గారితో మాట్లాడుతున్నాడు. ఏ మాటలు మాట్లాడుతున్నాడు? దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తున్నాడండి. ఇప్పుడు మార్తను లక్ష్య పెట్టవలసిన ప్రభు మరియను లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటంటే, మరియా దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి మారిన మనస్సుతో ప్రభు దగ్గర కూర్చుందండి. మార్తమ్మ గారు ప్రభుని ఆహ్వానించారు, కానీ మార్తమ్మ గారి మనసు ఏమవ్వలేదండి, మారలేదు. మారితే ఏం చేసేది? దేవుని చిత్తం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ఆరాటపడేది. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆరాటపడలేదు, కానీ తన చిత్త ప్రకారం దేవునికి ఏదో చేయాలనుకుంటుంది. ప్రియమైనటువంటి, మన చిత్తము చెప్పను మనం దేవునికి ఏదో చేయాలనుకోవటం కాదు, కానీ దేవుని చిత్తమును గ్రహించుకొని దాన్ని మనం ఏం చేయాలండి? నెరవేర్చాలి. ఎప్పుడైతే దైవ చిత్తాన్ని నెరవేరుస్తామో మనము నిత్యము నిలుస్తామని ఇక్కడ ప్రభాదే చెప్తున్నాడండి. ఈ నా దేవుని చిత్తాన్ని ఎవడైతే నెరవేరుస్తాడో వాడు నాకు తల్లియు తండ్రియు అయి ఉన్నాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటకి అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేనికి దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం అంటే ఏంటి? జారత్వం అంటే ఏంటమ్మా? మన ఉద్దేశంలో జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం. వ్యభిచారానే కాదు జారత్వం అంటే. కానీ దేవుని దృష్టిలో జారత్వం అంటే వ్యభిచారమే కాదండి, విగ్రహారాధన కూడా ఏంటండి? జారత్వమే. ఒకడు దేవునికంటే ఎక్కువగా ఎవరిని లక్ష్య పెట్టినా, దేవునికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది కూడా ఏంటండి? జారత్వమే. అది నీ భార్యను కావచ్చు, నీ బిడ్డలను కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ తోబుట్టువులను కావచ్చు, నీ ఫ్రెండ్స్ను కావచ్చు. ఎవరిని ఆయన కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో వారితో నువ్వేం జరిగిస్తున్నావు? జారత్వం జరిగిస్తున్నావు. ఇక్కడ ప్రభు అంటాడు, జారత్వాన్ని విడిచిపెట్టుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏదంటే ఆయనను తప్ప మరి మనం ఎవరిని కూడా ఏం చేయకూడదండి? ఎక్కువగా ప్రేమించకూడదండి. మనం ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మనం ఎవరికి ఇస్తున్నామా? మనుషులకి ఎక్కువ ఇస్తున్నామని. మనుషులకి ఇచ్చినంత ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వట్లేదండి? దేవునికి ఇవ్వట్లేదండి. మనుషులకు భయపడినంతగా దేవునికి మనం భయపడట్లేదు. అందుకే మనం ఎక్కడ నిలుచున్నాం? గతించిపోయే చోటు నిలిచి ఉన్నాము. నేను ఇంతకుముందు సిలువు ధ్యానాల్లో మీకు చెప్పాను, వ్యర్థము వ్యర్థము కానిది. వ్యర్థములో నుండి మనం ఎక్కడికి రావాలి? వ్యర్థము కాని చోటికి రావాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే తెలుసండి, వ్యర్థమయ్యే చోట్లు. అనగా మన ఆలోచన, మన ఇష్టము, మన చిత్తము నెరవేర్చుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. ఇక్కడికి వచ్చిన వారు కూడా మీ మనసుకు నచ్చినట్లుగా దేవుణ్ణి కోరుకుంటున్నారు, కానీ దేవుని చిత్తం ఏదో జరిగించాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏమండి, ఏమండి, దేవుని చిత్తము జరగాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనం అందరం ఏం కోరుకున్నాం? నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకున్నాం. మంచిదే, కానీ దేవా నీ చిత్తం జరిగించు, నీ చిత్తం అయితే ఈ సంవత్సరం ఇలా జరిగించు అలా జరిగించు అని మనం అడగట్లేదండి. ఏది ఏమైనా ప్రభా నాకు ఇది ఇవ్వాలి, నువ్వు ఇది చేయాలి అని మనం దేవునికి ఏం చేస్తున్నాం? ఆర్డరేసినట్టుగా మనం కోరుతున్నామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి ఆర్డరేస్తే దేవుడు కనికరించే దేవుడు కాదు. దేవుని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? రిక్వెస్ట్ చేసుకోవాలి, బ్రతిపాలుకోవాలి, కన్నీరు కార్చాలి,
మహాభక్తుడైనటువంటి దావీదు కూడా దేవుని సన్నిధిలో దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాడు తెలుసండి? కన్నీరు విడుచుచు పశ్చాత్తాప హృదయముతో దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చేయగా దేవుడు ఏం చేశాడంటే దావీదుని కనికరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును కనికరించి అయోగ్యుడైనటువంటి దావీదుని దేవుడు యోగ్యుడిగా మార్చాడండి. అయోగ్యుడైన దావీదుని ఏం చేశాడు దేవుడు? యోగ్యుడిగా మార్చాడు. ప్రియ సహోదరి సోదర, లోకములో నుండి వేరుపరిచి ఆ కృపగల దేవుడిని ఎందుకు ఇక్కడ నడిపించాడంటే అయోగ్యురాలువు, అయోగ్యుడమైన నిన్ను యోగ్యుడిగా మార్చడానికి, ఎన్నిక లేని నిన్ను ఎన్నిక కలిగిన దానిగా, ఎన్నిక కలిగిన వాడిగా చేయటం కోసమే యేసు ప్రభుని ఇక్కడికి నడిపించాడు. నిన్ను యోగ్యుడిగా మార్చడం కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను రిక్తునిగా చేసుకొని మ్రానులో వేలాడి మరణమును అనుభవించి ఉచితమైనటువంటి కృప నీకు అనుగ్రహించి అయోగ్యుడని నిన్ను ఏం చేశాడు తెలిసింది? ఆయన యోగ్యుడిగా మార్చేశాడండి. ఎంత ప్రేమ అండి! ఆయన మన దగ్గర నుంచి కూడా అదే ప్రేమను కోరుకున్నాడు. ప్రియమైనటువంటి వలన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 7:21 అండి. దేవునికి స్తోత్ర. ఇది యేసు ప్రభు చెప్పిన మాట అండి. మొట్టమొదట ప్రసంగంలోనే ఆయన చేసిన సుదీర్ఘమైనటువంటి తొలిదినాల్లో చేసిన ప్రసంగంలోనే ఆయన అన్నాడు, నన్ను ప్రభువా ప్రభు అని పిలిస్తే మీరు నాకు సంబంధించిన వ్యక్తులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు నాకు సంబంధించిన వాడు కాదు. ఎవడు నాకు సంబంధించిన వాడంటే నా తండ్రి చిత్తమును ఎవడైతే నెరవేరుస్తాడో వాడు మాత్రమే నాకు సంబంధించిన వాడు. వాని కొరకే నేను ప్రాణమును పెట్టుచున్నాను.